Welcome to the Royal Engineering Works Small Scale Industries Paper Plates, Paper Cups and Paper Plate Raw Materials. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, డీటెయిల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో పైన ఒకటై ఉంటుంది, కింద ఒకటై ఉంటుంది. సో డబుల్ డై మిషన్, సింగిల్ ఆపరేటర్ మిషన్ అంటే ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ చాలా సింపుల్గా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. ఒక చిన్న రూమ్లో మనకు సెట్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్ని మనము ఇంటి కరెంటు వాడుకోకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మిషన్లో షీటు కింద పెట్టేసి గేరును ముందుకు లాగితే డై కిందికి వస్తుంది. అట్ ద సేమ్ టైం అనదర్ షీట్ తీసుకొని పైన ఇలాంటి షీట్ పై డైలో పెట్టుకొని డైని పెట్టుకున్న తర్వాత గేరును మనకు వెనక్కి లాగిన తర్వాత అదే డై పైకి పోతుంది. ఇంతకుముందు పెట్టిన డైలో షీటు మనకు సర్కిల్, బఫే ప్లేటు, గుండ్రటి, మందంగల, లావు ప్లేటు, బఫే ప్లేట్ అంటారు. ఈ ప్లేటు మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ అది మరొక షీట్ తీసుకొని కింది డైలో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని మనము గేరును ముందుకు నెట్టాలి. నెట్టిన తర్వాత ఇలా షీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి గేరు ముందుకు నెట్టాలి. నెట్టితే పై డై కిందికి వస్తుంది. ఇంతకుముందు పెట్టిన షీట్లో మనకి స్క్వేర్ డై అంటే చతురస్రాకారము బఫెల్ ప్లేట్ తయారడానికి స్క్వేర్ డైలో మనం ఇలాంటి ప్లేట్లు తయారవుతాయి. అంటే మనకు పైన కింద అప్ అండ్ డౌన్, టాప్ అండ్ బాటంలో 2 డైలు, ఇలా స్క్వేర్ ప్లేటు, చతురస్రాకారం బఫే ప్లేట్లు మనం మల్టీ కలర్ పెట్టి చేసుకోవచ్చు, గ్రీన్ కలర్ పెట్టి చేసుకోవచ్చు, సిల్వర్ కలర్, ఈ 3 రకాల కలర్లు ఈ బఫే ప్లేట్, స్క్వేర్ బఫే ప్లేట్లు తయారు చేసుకో. దీని సైజు 12x12 సైజు ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80 GSM ఉంటుందని గమనించండి. సో మరొక షీటు మరొక కలర్ గ్రీన్ కలర్ స్క్వేర్ డైలో పైన టాప్ డైలో స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకుని స్క్వేర్ డైలో రా మెటీరియల్ షీట్ పెట్టాలి. గేరు వెనక్కి లాగిన తర్వాత డై పైకి పోతుంది. ఇది వరకు పెట్టిన షీటు అంటే రౌండ్ కలర్ బఫే ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్, రౌండ్ బఫే ప్లేట్, ఇలాంటి బఫే ప్లేట్లు మనము తీసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్ సైజు కూడా 12x12 సైజు ఉంటుంది. సో థిక్నెస్ వచ్చేసి 80 GSM ఉంటుంది. నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఒకే ఆపరేటర్, ఒకే పర్సన్, ఒకే మనిషి మనం 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. దీని ఈ మిషన్కి తక్కువ స్పేస్, తక్కువ స్థలం ఆక్రమిస్తుందని మరొక గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ తీసుకొని మనము కింద ఉండే రౌండ్ బఫే ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ డైలో ఈ రా మెటీరియల్ షీట్ పెడితే మనం గేర్ ముందుకు అనేసి పైన పెట్టిన ఇది వరకు పెట్టిన షీట్లో మనకు గ్రీన్ కలర్ స్క్వేర్ ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అంటే 2 రకాల డైలలో మనము స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సర్కిల్ డైలో సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అంటే ఒకే మిషన్లో 2 రకాల ప్లేట్లు, బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇలాంటి స్క్వేర్ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. మనకి ఈ స్క్వేర్ ప్లేట్, స్క్వేర్ బఫే డై చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్ లేకుండా నీట్గా ఉంటుందని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఈ విధంగా మనము ఆల్టర్నేట్గా డైలులో మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్లు పెట్టి కావాల్సిన స్క్వేర్ ప్లేట్లు కానీ కావాల్సిన సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, ఇవన్నీ మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు రా మెటీరియల్ షీట్ అనేది అనేక రకాల ప్రాంతాలలో 1.20 నుంచి ₹1.20 నుంచి ₹1.35 మధ్యలో ఉంటుందని గమనించండి. మనము ఆ షీట్ను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి సుమారుగా ఒక షీట్కి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 10 పైసల వరకు ఉంటుంది. సో మనకి మీకు అర్థం అవడానికి సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. ₹1.20 మనకి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ 10 పైసలు అంటే ₹1.30 మన ఇంటికి షీటు షీట్ చేరుతుంది. మనం చేరిన షీట్ని మన ప్లేట్ తయారు చేయాలంటే మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే ₹2 3 పవర్ బిల్ అవుతుంది. అంటే ₹1.20 షీట్ కాస్ట్, ఒక 10 పైసలు ట్రాన్స్పోర్ట్, 2 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా ₹1.32 ప్లేట్ తయారవుతే మనం మార్కెట్లో ₹1.40 నుంచి ₹1.60 మధ్యలో అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. సుమారుగా 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవాలని, లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలని సలహా ఇస్తున్నాను. ఈ చెప్పిన రేట్లన్నీ మీకు అవగాహన కోసం మాత్రమే, అర్థం అవడానికి మాత్రమే రా మెటీరియల్ షీట్లు కానీ పేపర్ ప్లేట్లు కాస్ట్ కానీ మీకు చెప్పడం జరిగింది. సో రేట్లు అనేటివి వారానికి ఒకసారి, 10 డేస్కి ఒకసారి రా మెటీరియల్ షీట్లు రేట్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మనము ఈ ప్రతి ప్లేట్లో మనకి 10 పైసల లాభాలు ఉంటాయి గమనించండి. సో ఇదే మిషన్లో మనం డైల్ మార్చుకొని కేవలము గోల్డ్ కలర్ షీటింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఎలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని, టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులు అని, ప్రసాదం కప్పులు అని తయారు చేసుకోలేమని గమనించండి. సో ఈ మిషన్లో మనకి ముఖ్యంగా సింపుల్గా మనకి అర్థం అవ్వాలంటే ప్రతి ప్లేట్లో మనకి, ప్రతి బండిల్లో, ప్రతి ప్యాకింగ్లో ఎన్ని కడతారు, ఒక్కొక్క ప్యాకింగ్లో ఒక్కొక్కటి ఎన్ని కడతారంటే అది వాళ్ళు నిర్ణయించిన ఏరియా ప్రకారము. ఒక ఏరియాలో 15 ప్లేట్లు అంటే 14 ప్లేట్లు ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 20 ప్లేట్స్ అంటే 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 25 ప్లేట్స్ అంటే 23 ప్లేట్స్ కానీ 24 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్. ఈ విధంగా ప్యాకింగ్ కడతారు. సో ఎన్ని ప్లేట్లు కట్టమన్నా ఒక ప్లేట్ కవర్లో తక్కువ కట్టి కౌంట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ మీకు సలహా ఇస్తున్నాను. సో మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ద్వారా సంవత్సరం అగ్రిమెంట్ ఉంటుంది, 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ 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 కోరుతున్నాను. సో కొన్ని వార్తాపత్రికలలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మహిళలు ఇంటి వద్దనే ఉండి నెలకు 10,000 సంపాదించుకోవచ్చు, 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చు. మా దగ్గర మిషన్ కొనండి, మా దగ్గర రా మెటీరియల్ కొనండి, మీ తయారు చేసుకున్న సరుకు ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ అంటారు. ఇటువంటి వాటికి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మనము మన గ్రామంలో కానీ, మన పట్టణంలో కానీ, మన నగరంలో కానీ, మన సిటీలో కానీ, మన రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానము తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో ఎవరి చేతిలో డబ్బులు కట్టి మోసపోకుండా జాగ్రత్త పడవలసిందిగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ బఫే ప్లేట్లు, ఈ సిట్టింగ్ ప్లేట్స్ అనేటివి మనం తీసుకునే డైల్ మీద ఆధారపడి ఉంటాయి. సో మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మిషన్ మొదటిసారిగా ఫస్ట్ టైం మిషన్ కొన్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషను, ఫ్రీ డెలివరీ, మిషన్ ఫ్రీ ఫిట్టింగ్, ఫ్రీ హైడ్రాలిక్ ఆయిల్, ఫ్రీ స్విచ్ బోర్డు, ఫ్రీ హీటింగ్ కంట్రోల్ బాక్స్లు, ఫ్రీ హీట్ ఫిలమెంట్స్ ఉంటాయని మీకు అందరికీ హామీ భరోసా ఇస్తున్నాను. మీకు భవిష్యత్తులో మోటార్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి రీప్లేస్మెంట్ మీకు మోటార్ ఉంటుందని గమనించవలసిందిగా మీకు సలహా ఇస్తున్నాను, కోరుతున్నాను. సో మనము ఈ మిషన్లు అనేటివి ఇంట్లో లేడీస్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. సో ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో నేను ఇచ్చే సలహా ఏంటిదంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము కేవలము సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ ప్లేట్స్ అని, పల్సటి పతలా ప్లేట్స్ అని, కంచాల ప్లేట్స్ అని, బంతి ప్లేట్స్ అని, సన్న ప్లేట్లు అని పిలుస్తారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ ఇలాంటి బఫే ప్లేట్లు చేసుకోలేము, కేవలము సిట్టింగ్ ప్లేట్లు మాత్రమే చేసుకోగలుగుతామని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. సో ఈ సెమీ ఆటోమేటిక్లో మనము ఓన్లీ బఫే ప్లేట్లు కానీ లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ కానీ డైలీ మార్చుకొని ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. మనము మిషన్ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మిషన్ యొక్క రేటు ధర తెలుసుకొని, మీ దగ్గర రేటు చాలా ఎక్కువ ఉంది, వేరే వేరే చోట్ల రేటు తక్కువ ఉన్నాయని చాలామంది పాయింట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే మనము మిషన్ అంటే మనము రేటు పెట్టే కొద్దీ క్వాలిటీ ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క కస్టమర్లు మిషన్ అనేది ఒకసారే కొంటారు కాబట్టి మంచి, మీరు నా దగ్గర కొనుక్కోవాలనుకున్నా ఇంకో చోట కొనుక్కోవాలనుకున్నా మిషన్ రేట్ ఎక్కువ ఉంటుందంటే క్వాలిటీ ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. మిషన్ రేట్ తక్కువ ఉందంటే క్వాలిటీ, నాణ్యత లేని స్పేర్ పార్ట్స్, నాణ్యత లేని మోటార్లు ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మేము చాలా జాగ్రత్తగా కస్టమర్కి 10 కాలాల పాటు మిషన్ లైఫ్ ఉండాలని కోరుకుంటూ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మిషన్ తయారు చేయడం జరిగింది. సో మిషన్లు అనేటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా యొక్క టెక్నీషియన్ వచ్చి మీకు సర్వీస్ చేస్తారు. సో మీకు ముఖ్యంగా మిషన్ కొనుక్కునే ముందర మీకు వేరే డై మార్చుకోవాలనుకున్నప్పుడు, మిషన్ కొనుక్కున్నప్పుడు దాని డైలో హీటర్ ఫిలమెంట్ కాలిపోయినప్పుడు లేదంటే పనికి రాకుండా పనిచేయనప్పుడు మీరు ఫిలమెంట్ ఎలా డై ఎలా రిమూవ్ చేయాలి, డైలో ఉండే హీటర్ ఫిలమెంట్ ఎలా పెట్టుకోవాలి, మనం లేదు అంటే అనదర్ డై కొత్త డై వేరే డై మార్చుకోవాలి చేసుకోవాలనుకుంటే మీకు డై ఎలా విప్పదీయాలనో డైలా ఎలా ఫిట్ చేసుకోవాలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో భవిష్యత్తులో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ఎలా రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము, బైబ్యాక్ కోర్ట్ అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ 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 కోరుతున్నాను ఎవరైతే. సో ఇవన్నీ లాభాలు కూడా ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు స్వల్ప లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మీరు సొంతంగా ప్లేట్ తయారు చేసుకొని అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. దయచేసి ఎవరి చేతిలో డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నారు. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ మా కంపెనీ యొక్క చిరునామా రాయల్ ఇంజనీర్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. Welcome to the Royal Engineering Works Small Scale Industries paper plates, paper cups and paper plate raw materials. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, డీటెయిల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో పైన ఒకటై ఉంటుంది, కింద ఒకటై ఉంటుంది. సో డబుల్ డై మిషన్, సింగిల్ ఆపరేటర్ మిషన్ అంటే ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ చాలా సింపుల్గా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. ఒక చిన్న రూమ్లో మనకు సెట్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్ని మనము ఇంటి కరెంటు వాడుకోకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మిషన్లో షీటు కింద పెట్టేసి గేరును ముందుకు లాగితే డై కిందికి వస్తుంది. అట్ ద సేమ్ టైం అనదర్ షీట్ తీసుకొని పైన ఇలాంటి షీట్ పై డైలో పెట్టుకొని డైని పెట్టుకున్న తర్వాత గేరును మనకు వెనక్కి లాగిన తర్వాత అదే డై పైకి పోతుంది. ఇంతకుముందు పెట్టిన డైలో షీటు మనకు సర్కిల్ బఫే ప్లేటు, గుండ్రటి మందంగల లావు ప్లేట్ బఫే ప్లేట్ అంటారు. ఈ ప్లేటు మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ అది మరొక షీట్ తీసుకొని కింది డైలో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని మనము గేరును ముందుకు నెట్టాలి. నెట్టిన తర్వాత ఇలా షీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి గేరు ముందుకు నెట్టాలి. నెట్టితే పై డై కిందికి వస్తుంది. ఇంతకుముందు పెట్టిన షీట్లో మనకి స్క్వేర్ డై అంటే చతురస్రాకారము బఫెల్ ప్లేట్ తయారడానికి స్క్వేర్ డైలో మనం ఇలాంటి ప్లేట్లు తయారవుతాయి. అంటే మనకు పైన కింద అప్ అండ్ డౌన్, టాప్ అండ్ బాటంలో 2 డైలు, ఇలా స్క్వేర్ ప్లేట్, చతురస్రాకారం బఫే ప్లేట్లో మనం మల్టీ కలర్ పెట్టి చేసుకోవచ్చు, గ్రీన్ కలర్ పెట్టి చేసుకోవచ్చు, సిల్వర్ కలర్. ఈ 3 రకాల కలర్లో ఈ బఫే ప్లేట్, స్క్వేర్ బఫే ప్లేట్లో తయారు చేసుకో. దీని సైజు 12x12 సైజు ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80 GSM ఉంటుందని గమనించండి. సో మరొక షీటు మరొక కలర్ గ్రీన్ కలర్ స్క్వేర్ డైలో పైన టాప్ డైలో స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకుని స్క్వేర్ డైలో రా మెటీరియల్ షీట్ పెట్టాలి. గేరు వెనక్కి లాగిన తర్వాత డై పైకి పోతుంది. ఇది వరకు పెట్టిన షీటు అంటే రౌండ్ కలర్ బఫే ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్, రౌండ్ బఫే ప్లేట్, ఇలాంటి బఫే ప్లేట్లు మనము తీసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్ సైజు కూడా 12x12 సైజు ఉంటుంది. సో థిక్నెస్ వచ్చేసి 80 GSM ఉంటుంది. నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఒకే ఆపరేటర్, ఒకే పర్సన్, ఒకే మనిషి మనం 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. దీని ఈ మిషన్కి తక్కువ స్పేస్, తక్కువ స్థలం ఆక్రమిస్తుందని మరి యొక్క గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ తీసుకొని మనము కింద ఉండే రౌండ్ బఫే ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ డైలో ఈ రా మెటీరియల్ షీట్ పెడితే మనం గేర్ ముందుకు అనేసి పైన పెట్టిన ఇది వరకు పెట్టిన షీట్లో మనకు గ్రీన్ కలర్ స్క్వేర్ ప్లేట్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అంటే 2 రకాల డైలలో మనము స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సర్కిల్ డైలో సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అంటే ఒకే మిషన్లో 2 రకాల ప్లేట్లు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇలాంటి స్క్వేర్ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. మనకి ఈ స్క్వేర్ ప్లేట్, స్క్వేర్ బఫే డై చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్ లేకుండా నీట్గా ఉంటుందని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఈ విధంగా మనము ఆల్టర్నేట్గా డైలులో మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్లు పెట్టి కావాల్సిన స్క్వేర్ ప్లేట్లు కానీ కావాల్సిన సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, ఇవన్నీ మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు రా మెటీరియల్ షీట్ అనేది అనేక రకాల ప్రాంతాలలో 1.20 పైసల నుంచి ₹1.20 నుంచి ₹1.35 మధ్యలో ఉంటుందని గమనించండి. మనము ఆ షీట్ను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి సుమారుగా ఒక షీట్కి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 10 పైసల వరకు ఉంటుంది. సో మనకి మీకు అర్థం అవడానికి సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. ₹1.20 मन की बफे प्लेट रा मेटीरियल शीट उंटे दानिकी ट्रांसपोर्टेशन 10 पैसలు अंटे 1.30 मन इंटिकी शीट मन इंटिकी प्ले शीट तयार मन चेरिन शीटनी मन प्लेट तयार चेयाలంటే మిషన్ లో పెట్టి ఆపరేట్ చేస్తే 2 పైసలు 3 పైసలు ప్లే పవర్ బిల్ అవుతుంది అంటే 1.20 షీట్ కాస్ట్ 10 పైసలు ట్రాన్స్పోర్ట్ 2 పైసలు పవర్ బిల్ అంటే టోటల్ గా 1.32 ప్లేట్ తయారవుతే మనం మార్కెట్ లో 1.40 పైసల నుంచి 1.60 పైసల మధ్యలో అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. సుమారుగా 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవాలని లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలని సలహా ఇస్తున్నాను. ఈ చెప్పిన రేట్లన్నీ మీకు అవగాహన కోసం మాత్రమే అర్థం అవడానికి మాత్రమే రా మెటీరియల్ షీట్లు